మమ్మీ లూక్ ఆన్ వాటర్ పెట్టు. అరే టిల్లి, ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నొప్పిని కొత్త అంటే. మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యు పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఇలాంటి ఉన్నది. జీవితం నాశనం. నీకోసం ఎరా పిచ్చోడా. నాడా బొంగు, నేను అడిగినా నా నిన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే, మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తీరింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా, బ్యాంబు చికెన్ తిన్నామని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నన్ను ఇట్లా వెళ్ళిపోయింది అంతే. You and me together, this moment forever, my baby. 1, 2, 3, let's go. ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? నా కళ్ళు. నీ వీక్ స్పాట్ ఏది? నాదా? నా హార్ట్ చాలా వీక్. పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వుల పాలు చేస్తారు తర్వాత. గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. వాట్ డు యూ మీన్ గుడ్ సెక్స్? సెక్స్ ఇస్ గుడ్. లేనోన్న అడుగు, బాధేందో తెలుస్తుంది. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం పెంచలేదు, వాడే పెరిగిండు. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, బొంగుల మాటలు విని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, గాలి సోకితేనే సచ్చిపోయానే. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు లేదు లేదు, నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి, నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయని ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి, మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకున్నాడు ఎందెత్తు. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్.